పార్టీ హయాంలో అధ్యక్ష ఏ ఒక్క సంవత్సరం కూడా అధ్యక్ష ఎఫ్ఆర్బిఎం పరిమితి లోబడి అప్పు చేసింది లేదు అధ్యక్ష కేవలం జీఎస్డీపీలో 3% మాత్రమే అప్పు చేయవచ్చు అన్న నిబంధన ఉంటే అధ్యక్ష దాని తొంగలో తొక్కి 2014-15 లో 3% నిబంధన ఉంటే 3.95% అప్పులు చేశారు 2015-16లో 3% నిబంధన ఉంటే 3.65% మేరకు అప్పులు తీసుకున్నారు 2016-17లో 3% నిబంధన ఉంటే 4.52% మేరకు అప్పులు చేశారు 2017-18లో 3% నిబంధన ఉంటే 4.12% మేరకు అప్పులు చేశారు 2018-19లో 4.07% అప్పు చేశారు అధ్యక్ష ఇలా ప్రతి ఏటా అధ్యక్ష ఎక్కువగా అప్పులు చేసినందువల్ల ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయగల అప్పు పరిమితిని 16,419 కోట్ల రూపాయలు ఈ రోజు కేంద్ర ప్రభుత్వంతో ఈ రోజు యుద్ధం చేయాల్సి వస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారు చేసిన ఎక్సెస్ బారోయింగ్ అధ్యక్ష ఇది ఈనాడుకు ఆంధ్రజ్యోతికి టీవీ 5 కు చంద్రబాబుకు కనపడ్డ అధ్యక్ష బాబు గారి హయాంలో ప్రతి ఏటా సిఏజీఆర్ అంటే కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 17.33% చొప్పున పెరిగితే మన హయాంలో అధ్యక్ష వారు చేసిన అప్పును ఒకవైపున కట్టుకుంటూనే పెరిగిన మన అప్పు కేవలం 14.88% మాత్రమే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష పాపాలు వీరి అధ్యక్ష ప్రాయశ్చిత్తం మనది అధ్యక్ష అధ్యక్ష ఇవన్నీ చూసి బాబు గొప్ప ఆర్థికవేత్త అని చెప్పి అంటారా లేకపోతే ఈ నిజాన్ని దాచి మన ప్రభుత్వం మీద నిందలు వేయడానికి జర్నలిజం ఉపయోగించుకుంటా ఉన్న వీళ్ళు దీన్ని జర్నలిజం విలువను అని చెప్పి అంటారా అన్నది వీళ్ళంతా కూడా ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష